హాయ్, వెల్కమ్ టు ఆదాన్ స్పోర్ట్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. మ్యాచ్ నెంబర్ 19, సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. విన్ ప్రిడిక్షన్ మనం ఆల్రెడీ చెప్పేశాం. అండ్ ఇప్పుడు డ్రీమ్ ఎలెవెన్ ప్రిడిక్షన్, ఇది నా ఫేవరెట్ టీం, నేను మెన్షన్ చేస్తున్నాను. అండ్ మీలో కూడా ఎవరికైనా ఫేవరెట్ డ్రీమ్ ఎలెవెన్ టీం ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే డ్రీమ్ ఎలెవెన్ టీం వచ్చేసి బ్యాటింగ్ పరంగా మనం చూసుకుంటే దేవదూత్ పడకిల్ని మీరు పిక్ చేసుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో దేవదూత్ పడకిల్ సెంచరీ చేశాడు అండ్ బ్యాటింగ్ పరంగా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఈజీగా మీరు దేవదూత్ పడకిల్ని పిక్ చేసుకుంటే మీకు పాయింట్స్ ఎక్కువగా వస్తాయి. ఇక తర్వాత విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఆర్సీబీకి చాలా మంచి కెప్టెన్సీ చేస్తున్నాడు. బ్యాటింగ్ పరంగా కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్లో 33, సెకండ్ మ్యాచ్లో 33, తర్వాత తొందరగా అవుట్ అయ్యాడు అండ్ ఫోర్త్ మ్యాచ్లో 72 రన్స్. సో ఎటు చూసినా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పరంగా బాగున్నాడు కాబట్టి పాయింట్స్ పరంగా మనకి ఎక్కువ రన్స్ వస్తాయి. ఇక తర్వాత సురేష్ రైనా. సురేష్ రైనాను ఎందుకు పిక్ చేసుకోవాలంటే సురేష్ రైనాకి ఆర్సీబీ మీద చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. సో బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా మూడు విధాలుగా చెన్నై సూపర్ కింగ్స్కి ద బెస్ట్ ప్లేయర్ సురేష్ రైనా. సో సురేష్ రైనాను మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక తర్వాత ఏబీ డివిలియర్స్. ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్ పరంగా చాలా ఫిట్గా ఉన్నాడు అండ్ కీపింగ్ కూడా చేస్తాడు. సో మనకు పాయింట్స్ వైజ్ ఏబీ డివిలియర్స్ నుంచి ఎక్కువగా వస్తాయి. ఇక తర్వాత ఆల్రౌండర్స్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా. బాల్ ఎక్కడ ఉంటే రవీంద్ర జడేజా అక్కడ ఉంటాడు అండ్ బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా అన్ని విధాలుగా రవీంద్ర జడేజా చాలా ఫిట్గా ఉన్నాడు. సో ఆర్సీబీ మీద రవీంద్ర జడేజాకి చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. సో ఆ రవీంద్ర జడేజాని తీసుకుంటే మనకు పాయింట్స్ పరంగా చాలా బెనిఫిట్. ఇక తర్వాత శామ్ కురాన్. శామ్ కురాన్ కూడా పర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి మ్యాచ్లో చాలా బాగా చేస్తున్నాడు. ఇంపార్టెంట్ టైంలో చాలా మంచి క్రూషియల్ బ్రేక్స్ ఇస్తున్నాడు. సో శామ్ కురాన్ని తీసుకోవడం వల్ల మనకి డ్రీమ్ ఎలెవెన్లో ద బెస్ట్ పాయింట్స్ అయితే వచ్చేస్తాయి. ఇక తర్వాత మొయిన్ అలీ. మొయిన్ అలీ కూడా సిఎస్కేకి ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అండ్ బ్యాటింగ్ పరంగా కూడా మొయిన్ అలీకి వన్ డౌన్లో వస్తున్నాడు కాబట్టి స్కోరింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ బౌలింగ్ పరంగా కూడా ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మొయిన్ అలీని కంపల్సరీ మీరు పిక్ చేసుకోండి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే దీపక్ చహర్. దీపక్ చహర్ ప్రతి మ్యాచ్లో మంచి ఇంపాక్ట్ చూపిస్తున్నాడు అండ్ పర్పుల్ క్యాప్ కూడా త్వరలో హోల్డ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక తర్వాత సిరాజా లేకుంటే హర్షల్ పటేల్, వీళ్ళిద్దరిట్లో ఒకరిని తీసుకోవచ్చు. నా చాయిస్ అయితే సిరాజ్ అని చెప్తాను. ఎందుకంటే సిరాజ్ ఫస్ట్లోనే బౌలింగ్ చేస్తాడు అండ్ ఫేస్ పరంగా బాగా బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి సిరాజ్కి ఈ మ్యాచ్లో వికెట్స్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక తర్వాత కైల్ జెమిసన్. కైల్ జెమిసన్ బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా రెండు విధాలుగా మనకి బాగా పర్ఫెక్ట్ అండ్ పాయింట్స్ కూడా బాగా ఎక్కువగా వస్తాయి. ఇక చివరిగా చాహల్ని తీసుకోమని చెప్తాను. చాహల్ ఎందుకంటే ఆర్సీబీ టీంకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్లో చాహల్ ఉంటాడు. చాహల్ ఉండడం వల్ల మనకు పాయింట్స్ ఎక్కువగా వస్తాయి. సో మొత్తంగా నా డ్రీమ్ ఎలెవెన్ టీం వచ్చేసి దేవదూత్ పడకిల్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, ఏబీ డివిలియర్స్, రవీంద్ర జడేజా, శామ్ కురాన్, మొయిన్ అలీ. ఇక బౌలింగ్ పరంగా దీపక్ చహర్, సిరాజ్ లేకుంటే హర్షల్ పటేల్, కైల్ జెమిసన్, చాహల్. మీ ఫేవరెట్ డ్రీమ్ ఎలెవెన్ టీం కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. ఐపీఎల్ 2021 అప్డేట్స్ పరంగా డ్రీమ్ ఎలెవెన్ కానీ, విన్ ప్రిడిక్షన్స్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నా, మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ చాలామంది రిక్వెస్ట్ చేశారు అన్న ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయండి అని. మీ అందరి కోసం టెలిగ్రామ్లో మనం ఆదాన్ మీడియా నుంచి ఒక అకౌంట్ క్రియేట్ చేశాము. ఆ టెలిగ్రామ్ లింక్ అనేది నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేశాను. సో మీరు ఎవరైనా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈజీగా లింక్ ద్వారా జాయిన్ అయిపోండి. అండ్ మరిన్ని ఇలాంటి ఐపీఎల్ 2021 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసేయండి.